పడుకుంటా. ఈ కుంటవాళ్ళు వచ్చి సీన్ తయారుస్తుంటే ఒక్కడ అప్పుడేవరా కౌంటర్స్? సినిమా షూటింగా సార్? సారీ సార్, నిజాం రాడి అనుకున్నాను. వాట్? ఇది చూసి నిజం అనుకున్నావా? వండర్ఫుల్, వండర్ఫుల్. విన్నారా ప్రొడ్యూసర్ గారు, మన సీన్ ఎంత సహజంగా వచ్చిందో. రియలిజం, రియలిజం. మనకి ఉన్నారు సార్ సత్యజిత్ రాయలు. ఈ కుర్రాడిని చూసి నిజం అనుకున్నట్ట. మన పిక్చర్ హిట్, 100 డేస్, సిల్వర్ జూబ్లీస్. బాబు, నెక్స్ట్ పిక్చర్ లో నీకు రాసిస్తాను. నా ఆటోగ్రాఫ్ కావాలా? నేను ఎవరో తెలుసుగా. తెలుసు సార్, తిరుగు డబ్బా తీసింది మీరేగా. చెత్త. షార్ట్ రెడీ, కెమెరా ఎక్కడ, అసిస్టెంట్స్ ఎక్కడ, హీరోయిన్ ఎక్కడ, స్టార్ట్. అమ్మా ఝాన్సీకి రాణి, షార్ట్ రెడీ రా తల్లి. తల్లి అంటే నువ్వు కా తల్లి, మీ అమ్మాయి. అమ్మాయి రాదు. ఏ ఏమైంది? మాకు మూడు పోయింది, మేము యాక్టింగ్ చెయ్యా. అమ్మయ్యో, కొంప మునిగిపోయింది ప్రొడ్యూసర్ గారు. హీరోయిన్ కి మూడు పోయింది, కాసేపు ఉంటే ఎంత పోతుంది. గోవిందా గోవిందా. అమ్మాయి గారు, నా మూలంగా మీ షూటింగ్ పాడైంది, నన్ను క్షమించండి. మీరొచ్చి యాక్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్. ఆహా, నా తండ్రి, నాకు అసిస్టెంట్ గా పనిచేస్తావరా? అబ్బా ఎండగా ఉన్నది. అమ్మా ఎట్ట లేకుండా షూటింగ్ రా తల్లి. అబ్బా గాలేస్తాందండి. నిద్ర వస్తాందండి. చూడమా, ఈ లోపల ఒక్క క్లోజ్ షాట్ తీసిద్దాం. చూడమా, ఇప్పుడు విలన్ భయంకరంగా నీ మీదకి వస్తాడు. ఈ కళ్ళల్లో టెర, ఫియర్, భయం, వణుకు. నువ్వు ఇలా నవ్వక నాయన, కంటికి కనిపించేదంతా నిజం కాదు బాబు. ఉప్పు రంగు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు. వింటున్నావా తంబి? పెద్దాళ్ళు శాస్త్రం చెప్తే ఎంత సారస్యం ఉంటుందో చూడు. కళ్ళు నీరు తెల్లన, గేదపాలు తెల్లన. అయితే దీని తాస్వాదీయ ఈ కళ్ళు నీరుకున్న రుచి, సువాసన, మజ తస్తే తస్తే పాలకొస్తుందా అంట. గురుజీ, నువ్వు కళ్ళు మానేసి పాలు తాగుతున్నావు, నీకేమన్నా పిచ్చా అని అడుగు. అడుగు చెప్తా. ఎందుకంటే మన గవర్నమెంట్ వాళ్ళు ప్రొబేషన్ ఎత్తేశారు, దాంతో సారాలో సారం చచ్చిపోయి ఈ తాగుడు మానేయాలని ఏ రోజుకు ఆ రోజు ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను. ఈ అల్టి కుదిరి మానేశా, ఒట్టేశా, ఏసా, ఇక తాగం. ఎట్టుగారా, ఎన్నాళ్ళు తప్పించుకున్నావు నా సామి రంగ, ఈవేళ దొరికావు రా. పెద్ద పొరపాటు సార్, ఇది కళ్ళు కాదు పాలు, పచ్చి ఆవు పాలు. ఏమో డ్రామా సాడుతున్నావా? సార్ ఒట్టు తమరు సచ్చినంత ఒట్టు ఈ పాలే. కళ్ళు మానేయాలని ఒట్టేసుకున్నాను. అయితే ప్రస్తాదయ్య ఎదవది అలవాటైన ప్యానం కదండి, అందుకని అలవాటైన సోటు, అలవాటైన ముంత అచ్చి పెట్టుకుని కళ్ళు బదులు తెల్లగా ఉంటాయని పాలు పోసుకొని తాగుతున్నాను. తాటికిచ్చేస్తున్నాను. నేనేం టోకరా తిన్నా నడు. ఈ పాలే సార్ కావాలంటే తాగి చూడండి. వేరే తాగాలా? కంపు పొలి మీద దాకా కొడతా ఉంటే. అదే ఈ యాటి నుంచి ఎలాగో తాగుడు మానేస్తున్నాను కదా అని వారం 10 రోజులు సరిపడండి దాని బాపత్తు. కానీ ఇవి మాత్రం పాలే సార్, మీరు రోజులు వస్తాను. ఏం సార్, మా మాయని తీసుకుపోతున్నారు. రాజా, నువ్వైనా చెప్పరా నా తండ్రి, ఇవి పాలని చెప్పరా? ఏయ్, ఏ మాటలు అందిస్తున్నావా సార్? ఇవి నిజంగా పాలే సార్. ఉత్త పాలు తాగితే డోకు వస్తుందని ముంతలు పోసుకున్నాను. కావలిస్తే మీరే చూడండి. హారిణి, రాజా నిజంగా బుర్రగలాడు రా, నాకు ఈ పాయింట్ తట్నే లేదు. అదే తెల్లటివన్నీ పాలు, నల్లటివన్నీ నీళ్లు కావని ఇప్పటికైనా ఒప్పుకోండి. నిజం మామయ్య, మా గురుగారు చెప్పిన శాసనం ఇంకోటి రైట్ అయింది. గురుగారు, 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 నమస్కారం గురుగారు. చిరంజీవ, ఏమిటి రాజా, ఏమిటి కథ? ఇవాళ చాలా హుషారుగా ఉన్నావు. మీరు చెప్పింది మళ్ళీ రైట్ అయిందండి. అలాగా, ఏమిటి? నేనేమో సినిమా షూటింగ్ లో దొంగను చూసి నిజం దొంగనుకున్నాను. ఇందాకేమో తాడి చెట్టు కింద మా మామ పాలు తాగుతుంటే హెడ్ గారు చూసి కన్ననుకున్నారు. ఆయన తెలుపు క్షీరమే కాదు, నలుపు నీరమే కాదు. తర్వాత శాస్త్రం ఏమిటండి? శాస్త్రం కాదు, శాసనం బాబు.
చెడ్డవారలకెప్పుడు చేదోడు కావలదు. అంటే? అంటే పాముకు పాలు పోసి పెంచినా అది ఎప్పుడో ఒకప్పుడు కాటు వేస్తుంది. వాళ్ళు మన గురించి మన ఊరు గురించి ఏమనుకుంటారా? నీ వల్ల నాలాంటి చిన్నపిల్లలు కూడా చెడ్డ పేరు వస్తుంది. రారా No, I hit boy. Very smart kid. I saw him. Well, that was far out. Bhagavantuda, okka maata kuda ardham kaavadam lede. What is your name, dear? My name is Raj. Balraj. Balaraju. No. Balaraju. Balaraju. Yes. Dear Raj, what are you doing here? Enta mantunaru? What work, you know? Oh, work. You tourist, I guide. A guide? Yes, sir. Take it. Oh, 100 rupees. No. Vanda, 100 rupees. Vodandi vodu. Too much. You keep it, you deserve it. Keep it, boy. Keep it. Thank you, sir. Tata-giri-di. Hey, wait. We want to take your picture. Picture? Oh. Ready? Smile. Thank you. Wait. We want to take another one, okay? Okay. Ready? Ta-da! Ta-da! Hey, Raja! Nilada! Hey, rascal pile! అక్కడ ఏం రా కూర్చుని ఇక్కడ చెప్పరా నీ జంబాలు. రే తంబి, అక్కడ ఎవరు సాయం లేరని భయం వేసిందా? రే తంబి, నువ్వు దొంగతనం చేశావు అది తప్పని చెప్పాను, అది నిజంగా తప్పురా. నువ్వెవరా చెప్పేది? మా అబ్బవా? మీ అబ్బకు అబ్బను రా. అడాయ్, లాస్ట్ వార్నింగ్ ఇచ్చి పూడుస్తున్నాను, రేపు తిరిగి నా వర్క్ లో అడ్డు వస్తేవా నిన్ను తన్నీరు 2.5 పలం పప్పు ఎత్తేస్తాను. రే పొరికి పయ్యలే, నేను వార్నింగ్ ఇస్తున్నాను, ఈసారి దొంగతనం చేశావా నీ కాళ్ళు చేతులు విరగొట్టి పారేస్తాను.
రాజా ఏం జరిగింది? ఏం లేదు సార్, రౌడీ వెధవలు. ఏం లేదంటావేంట్రా, పెద్ద యుద్ధం చేసేసి ఏదో పాడు పని చేశారు, పట్టుకుతాను సార్. రే రాజా, అదేదో నాకు చెప్పరా, నీ బదులు నేను పట్టుకుతాను. నాలుగు కేసులు రాస్తే నేను హేట్ని అయిపోతాను రా, చెప్పరా బాబు చెప్పు. ఏదో కుర్రోళ్ళు పోనీ సార్. ఏం లేదంటావేంట్రా రాజా, నేరం చేయడం ఎంత నేరము, నేరస్తుల్ని పోలీసులు దొరకకుండా చేయడం అంతకంటే నేరం. పాముకు పాలు పోసి పెంచితే ఆ చేతనే కాటేసిందిట, జాగ్రత్త. పెద్దలు ఏమన్నారో తెలుసా, చెడ్డవారికి నీవు చేదోడు కావలదు. చెడ్డవారికి నీవు చేదోడు కావలదు. రాజా 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 రాజా, అవేళ శెట్టి గారికి సారా దూసాల కేసు అప్పగించావు కదరా. అదేం లేదు సార్, సినిమా షూటింగ్. రాజా 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 రాజా, షూటింగ్. ఒరేయ్, మనకి ఒక వేషం ఇస్తారేమో చెప్పరా, పెట్టు వేషం. వేషాన్ని కూడా తక్కువస్తా వేస్తే ఇన్స్పెక్టర్ వేషమే వేయించగల సార్. నిజమేరా, అందుకే మనం ఇంకా హేట్ కాలేదేమో. రాయ్ ఈ పావులా తీసుకో. ఎందుకు? నువ్వు నాకు గురుపదేశం చేశావు, ఏదో వర్తా భక్తి. వద్దు సార్, మీరెందుకు ఇస్తున్నారో నాకు తెలుసు, మీ దగ్గర లంచం తీసుకొచ్చా. నీ ముఖం, నీకు నే లంచం ఇవ్వడం ఏమిట్రా, నువ్వు నాకు బిడ్డ లాంటి వాడివి, తీసుకో అమ్మా తీసుకో. చెప్పు చెప్పురా భయ్య, చెప్పు చెప్పురా భయ్య, చెప్పు చెప్పురా భయ్య. పైసాల్లో ఉందిరా జగత్తు, పైసాల్లో ఉందిరా గమ్మత్తు, పైసాల్లో ఉందిరా మహత్తు. ఏం రాజా, ఈ ఏళ కదంతా పాటమయంగా ఉన్నట్టుందే. పైసలు జాస్తిగా ఉంటే ఆటలేమిటి పాటలేమిటి. ఇందా పావుల. ఇదేంటి రాజా, 5 పైసలు సక్కడానికి పావుల ఇచ్చావేంటి? అవ్వా, ఇవాళ మనకు ఇన్కమ్ జాస్తి, నీకు బోనస్, నాకు సినిమా. అవ్వా రే అవ్వా, హైల సో సో సో, దాని అవ్వార మంట హైల సో, పచ్చిమిరపకాయ లాంటి పడుచు పిల్లరో. పిచ్చి పాటలు చెప్పు, చెప్పుర భయ చెప్పు, చెప్పుర భయ చెప్పు, చెప్పుర భయ. పిచ్చి రాజ చేస్తుందట. తర్వాత నీకు రాజుకి ఏం చక్కని బట్టలు. మీకు అది కాదు రాజా, ఇవాళ మీ అమ్మ పూజ కదరా, అందుకని నీకు రాజకే. ఓహో సరే పద. లక్ష్మి లక్ష్మి అమ్మ రాదా, అత్తలేదమ్మా బజార్కెళ్ళండి పాపం, నా ఒక్క తినకొచ్చినాను. అలాగా పాపం, చూడమ్మా ఒక ముద్దు ఓ పావులా అప్పిస్తావా? ముద్దిస్తాను, తప్పు లేదు. మళ్ళా తిరిగి ఇచ్చేస్తాలేమ్మా, బావకి ఇవ్వాల్సిన ఆరణాలు, సీతకి 2 ముక్కాలన, నీకు ఇవ్వాల్సిన అనా కానీ మొత్తం 10 నాలు, ఈ పావులో కలిపితే 14 గణాలు, బేడ వడ్డీ వేసి రూపాయి ఇచ్చేస్తా. ఉండే చూడమ్మా, నువ్వు ఇక్కడే కూర్చో, అమ్మ ఆకాశం వంచి వస్తుంది, రాగానే నన్ను పిలువు, లోపలికి మాత్రం రాకే. ఏదో మా అక్కయ్య పోయిన రోజు కదా, బీదాబికి పిలిచి దానం చేద్దామని అక్కడ తీసుకో. తీసుకోక మూట కట్టి నీకు ఇస్తామనుకున్నావా? రాధా అక్కలేదు రా, మనం వెళ్ళిపోదాం. రాజా ఎక్కడికి? ఎక్కడికో, మీకింత పక్షపాతం ఉంటుంది అనుకోలేదు. రాధా రాజా, నువ్వు పోతే నేను చచ్చిపోతారా, నాకు బేట ఎవరిస్తారు? రాజా ఎన్నడూ లేని ఏందయ్యా, మేం తప్పు చేశామో చెప్పరాదు. ఇంకేం చెప్పాలి, నాకు రాధకే కొత్త బట్టలు కొన్నారు, వీళ్ళు కొనలేదే, మాకేమీ వద్దు. రాధా నా బంగారు తండ్రి, ఇదా కారణం, ఏందో అడిగి సత్యాను కదరా. వాడు ఎంత గొప్ప మనసు అనుకున్నావే, వాడు మా అక్కాయ బిడ్డే. అందరికి బట్టలు కొంటారా లేదా? ఇవాళ మీ అమ్మ సంవత్సరీకం, మీరే కట్టుకోవాలి. అలా చేస్తే మా అమ్మ ఏడుస్తుంది, వెళ్ళి కొనండి. పాయింటే, అందరికి ఒక్కసారి కొత్త బట్టలు కొనాలంటే డబ్బేదిరా, పోని కష్టపడి సంపాదిద్దామంటే నాకు పని గండవాయా? డబ్బు ఉంది మామయ్య, అత్తయ్య చెప్పిందిగా, పైనుంచి మా అమ్మ అన్ని కనిపెట్టి చూస్తుందని. అందుకే కాబోలు,
ఇవాళ 100 రూపాయలు రాబడి. ఇదిగో అందరికి బట్టలు కొను. ఎంతది? 100. రాజా, మమ్మల్ని ఇడిచి వెళ్ళిపోతానని పరాసి కనుక కూడా అనకూడదు. అంటే మాత్రం పోతానాత. మాకు నువ్వే అమ్మవి, అమ్మని వదిలి పోతానా? నా తండ్రి, మీ అమ్మే ఉంటే నీ బంగారు మాట విని ఎంత మురిసిపోయేదు. ఇప్పుడే వస్తానత్త. రాజా, ఎక్కడికి? తలకి స్నానం చేసి మెమ్మకు మొక్కాలి, ప్రసాదం తినాలి. వన్ మినిట్, వస్తా.